ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది. కొత్త ఏడాది వస్తూనే జోరు పెంచేస్తున్నా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేశారు. రామతీర్థం అంటూ ఆయన చేసినటువంటి రచ్చ కూడా ఇందులో భాగమని చెప్పుకోవాలి. మరోవైపు వైసీపీ మీద ఛాన్స్ దొరికితే రెచ్చిపోయేందుకు జనసేన సిద్ధంగా ఉంది. ఇక బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి మతం కారిని విపక్షాలే అందిస్తున్నాయి. దాంతోపాటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న సానుకూల తడ్డం పెట్టుకుని బీజేపీ స్పీడ్ పెంచేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో దేవతా విగ్రహాలకి అసలు రక్షణ లేదనేటువంటి చెప్పడానికి టీడీపీ అనుకూల మీడియా మసాలా రెడీ చేసి పెడుతోంది. దేవుళ్ళకి రక్షణ లేదు, ఇక మనుషులు ఏమాత్రం అంటూ వార్తలు వండి వడ్డిస్తున్నారు. భక్తిని కూడా పూర్తిగా రంగరించి మరీ రాజకీయాలకు వాడుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నుదుటిన పెద్ద బొట్టు పెట్టి మరీ రామతీర్థాల పర్యటనకు రావడం వెనక చాలానే ప్లానింగ్లు, అర్థాలు, పరమార్థాలు ఉన్నాయని అంటున్నారు జనాలు. ఏపీలో కుమారుల కుమ్ములాట ఎప్పటి నుంచి ఉంది. దాని మీద పెద్ద గీత గీయాలంటే మతాన్ని తీసుకురావాలి. ఎటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక జరుగుతుంది. దాంతో ఆధ్యాత్మికాన్ని పూర్తిగా వాడేసుకునేందుకు స్వామి భక్తి, స్వయం భక్తి రెండూ పూర్తవుతాయని భావిస్తున్న వారికి విగ్రహాల విధ్వంసం అందివచ్చిన అవసరంగా మారుతుంది. నిజానికి ఏపీలో రాజకీయాలు చూస్తే చిత్రంగా ఉన్నాయి. ఎంతోమంది నాయకుల విగ్రహాలు నడి రోడ్డు మీద ఏ క్షయరక్షణ లేకుండా ఉన్నాయి. వాటి జోలికి కనీసం కూడా పోని ఆకతాయిలు దేవతా విగ్రహాల మీదకే దండెత్తి వస్తున్నారంటే దీని వెనక ఏదో కుట్ర ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ని బదనాం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. సీనియర్ హీరో సుమనే అన్నారంటే సగటు రాజకీయ నేతలకు కూడా ఇది బాగా అర్థమయ్యే విషయమే. కానీ ఇది ఇంతటితో అసలు ఆగదు. దీన్ని వాడుకోవాలనుకున్న వారు ఆరాటం ఆగదు. మొత్తానికి తిరుపతి కోసం రాజకీయ మసాలా బాగానే నూరుతున్నారు. ఆ ఘాటు, హీటు ఎవరికి తగులుతాయనేది డిస్కషన్గా మారుతుంది. కరెక్ట్గా అదే టైంలో బీజేపీ, టీడీపీ ఇలాంటి మత రాజకీయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తెలివైనటువంటి రాజకీయంతో ముందుకెళ్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడం కోసం ఆరాటపడుతున్న బీజేపీ టీడీపీకి చెక్ పెడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో చిరంజీవి యొక్క సహచరుడికి టికెట్ ఇచ్చి చిరంజీవితో ఉప ఎన్నిక యొక్క ప్రచారం చేయించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కిందన్న షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్, వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి.